బైబిల్ ఉన్న వాళ్ళందరూ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. యాకోబు పత్రిక నేడైనను రేపైనను యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. ఓకే చదువు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుము రెండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆమేన్. హల్లెలూయా. ఆవిరి వంటి వారే అనమ్మా. ఆవిరి వంటి వారే. అది గుడ్. యాకోబు పత్రిక విశ్వాసాన్ని గురించి, పేతురు పత్రికలో నిరీక్షణను గురించి, తిమోతి పత్రికలో పరిచర్యను గురించి, ఇక వెనక్కి వస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యాల గ్రంథం, చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర, ఈ రీతిగా ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క పుస్తకానికి ప్రత్యేకత ఉంది. ఈ యాకోబు పత్రిక విశ్వాసం, విశ్వాసం నాకు క్రియలు ఉన్నాయని ఒకళ్ళంటే నాకు విశ్వాసం ఉందని ఇంకొకళ్ళు అంటారు. క్రియలు లేని విశ్వాసం చెప్పాలి మృతం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసము మృతం అని ఈ పత్రికలో మనం చూస్తాం. ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ముఖ్యమైన మాట ఈ ఆరాధనలో చెప్పదలిశాను, సంపాదన. అందరు చెప్పండి. సంపాదన అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యి ఆమెన్ చెప్పండి, లేదా ఏదో ఒకటి చెప్పండి. తెలిసిన వాళ్ళు ఉంటే హల్లెలూయా చెప్పండి. అచ్చమైన తెలుగు వాళ్ళు అనిపించారు. స్తోత్రం. సంపాదన లోకరీతిగా ఒక మాట చెప్తారు, కోటి విద్యలో భోజనం కొరకేనండి. కోటి విద్యలు భోజనం కొరకే. ఆ గుప్పుడి మెతుకులు కడుపులోకి వెళ్ళటానికి ఆయా వృత్తులు, ఆయా పనులు, ఆయా వ్యాపారాలు, ఆయా రకరకాలుగా ఉన్నాయి. ఎన్ని దేని కొరకండి అంటే దాన్ని కలిపి చెప్పాలంటే, లేక ముద్దగా చెప్పాలంటే కోటి విద్యల్లో అదొక భాగం అంటారు. సరే, ఎన్ని దేని కొరకండి అంటే తేలిన ఫలితార్థం సంపాదన కొరకు చెప్పండి. ఇప్పుడు సంపాదన, బాబు ఏదో దేశం వెళ్తున్నామంట ఎందుకోసం? ఉద్యోగం కోసం అండి. సంపాదన అని చెప్పరు, ఉద్యోగం కోసం అండి. ఏదో ఊరు వెళ్తున్నామంట ఏదో రాష్ట్రం ఏంటంటే అక్కడ వర్క్ వచ్చిందండి. ఎందుకోసం అండి? దాని మూలార్థం తన వారిని బతికించుకోవటానికి ఒక 4 రాళ్ళు వెనకబడేసుకోవటానికి, అంటే 4 రూపాయలు కూడబెట్టుకోవటానికి. వీటన్నిటిలో ఉన్న ఫలితార్థం ఏంటండి అంటే సంపాదన చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక ఐతిహ్యం రాయబడింది ఇక్కడ. ఇవాళైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సర కాలం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుమని సంపాదించమని రెండని చెప్పుకుని వారులారా, ఏ సంపాదించాలి? సంపాదన. పసిపిల్ల తల్లులు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వెనక్కి కూర్చోండి. దయతో డిస్టర్బ్ చేయకూడదు, త్వరగా వెనక్కి కూర్చోవాలి. ఆ మెయిన్ సంపాదన చేసేటువంటి పనుల్లో చాలా వరకు ఆలోచించే విధానంలో కానివ్వండి, మరి ప్రతి దానిలో కూడా మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇది చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి, అక్కడికి వెళితే నాకు వచ్చే లాభం ఏంటి, అంటే నా సంపాదన ఏంటి అనేది. సంపాదన 2 రకాలుగా ఉంది. ఈ మధ్యాహ్న సమయంలో లేక ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో సంపాదన ఒకటి ఫస్ట్ భాగంలో చెప్పాలంటే పెరిగే సంపద చెప్పండి. పెరిగే సంపద. రెండోది తరిగే సంపద. స్తోత్రం. ఇక 3వ భాగంలో చెప్పాలంటే
ఎప్పటికీ తరగని సంపద స్తోత్రం. ఈ మూడు రకాలు కలిగిన వాళ్ళు భూలోకంలో ఉంటారు, రెండు రకాల వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఉంటారు, మూడో రకం వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటారు. ఒకటి ఏంటి చెప్పండి? పెరిగే సంపద, రెండోది తరిగే సంపద, మూడోది ఎప్పటికీ తరగని సంపద. సంపద సంపద స్తోత్రం. పిత్రార్జితం అంటాడు బైబిల్ గ్రంథంలో నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి. ఈ ద్రాక్ష తోట నాకు ఇమ్మని ఒక రాజుగారు కబురు చేస్తే ఆయన ఏం మాట్లాడతాడు? ఇది నా పిత్రార్జితం, ఇది నీకు ఇయ్య వల్ల పడదు అంటాడు. అంటే తాను సంపాదించింది కాదు, తాను కూడబెట్టింది కాదు, మరి ఎవరు? తన పూర్వీకులు కూడబెట్టిన సంపాదన గనక అది నేను ఇవ్వను. ఏమింటు ఏమింటు గట్టిగా సెంటిమెంటు. అది ఒక గిన్నె కానివ్వండి, ఒక గిన్నె కానివ్వండి, ఇది మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది కనుక నేను ఇవ్వను. బీరువాలో డబ్బులతో పాటు దాన్ని కూడా దాస్తారు. ఏమంటు సెంటిమెంట్. ఇది నా పిత్రార్జితం, ఇది నా పితృలు నాకు ఇచ్చారు కనుక ఇది ఇయ్య వల్ల పడదు. సంపద తనది కాదు, సంపద పూర్వీకుల నుండి సంక్రమించింది. కొందరికి తల్లిదండ్రులు తాతమత్తోల దగ్గర నుంచి సంక్రమించిన సంపద భౌతిక సంబంధంగా. ఇక రెండో సంపద చూస్తే వారు కష్టపడి ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా అని ఏదో ఒక దారి, ఏదో ఒక దారిలో వెళ్ళి కూడబెట్టుకున్న స్థలం సంపద. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే తాను లాభం సంపాదించిందట, కష్టపడి సంపాదించిందట, వ్యాపార లాభం అనేది తన అనుభవం ద్వారా తెలుసుకుందట అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ. స్తోత్రం. భర్త సంపాదించాడు అని అక్కడ రాయబడలేదు, కానీ ఈమె వ్యాపారం ద్వారా లాభం సంపాదించింది, మరి వ్యవసాయం చేసింది, ఒక ఫార్మర్గా ఉంది, ఒక బిజినెస్ మెన్గా ఉంది, ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉంది, మంచి గృహిణిగా ఉంది. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం చూసుకుంటే. స్తోత్రం. సంపాదన ఎక్కడి నుంచి రాలేదు, తన సొంత కష్టార్జితం అన్నట్టుగానే ఉంది. సరే, దేవుని వాక్యంలో మొట్టమొదటి చూద్దాం. మొట్టమొదటి విషయంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంపాదన మొట్టమొదటి విషయం. పెరిగే సంపద, పెరిగే సంపద. సంపద పెరగాలంటే లేక డబ్బు పెరగాలంటే ఆస్తి పెరగాలంటే ఏం చేస్తారు? వారు పెట్టుబడులు పెడతారు. లేదు అంటే ఎఫ్డీలు చేస్తారు, లేదంటే రియల్ ఎస్టేట్లో పెరుగుతాయి అనుకుని పెడతారు. ఇదంతా ఎందుకండి? ఏంటి అంటే పెరగాలి, రూపాయికి రూపాయి పెరగాలి. పెరిగితే రాబోయే కాలంలో నా కుటుంబ అవసరాలు నా బిడ్డకు అవసరాలు అన్నీ తీర్చబడతాయి అనేటువంటిది. ఈ సంపద అనేది రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి ఏంటంటే ఉన్నటువంటి సంపదని తన కొరకు ఖర్చు పెట్టుకుంటారు. ఏదన్నా ఖాళీ దొరికినప్పుడు, ఏదన్నా ప్రయాణం టూరిస్ట్గా వెళ్ళారనుకోండి, లేదు ఏదన్నా సిటీకి వెళ్ళారు, హోటల్కి వెళ్ళారు, ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళారనుకోండి, పిల్లలు కనపడినట్టు అన్నిటి దగ్గరికి వెళ్ళి ఏది చూపిస్తారు? వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తారు. ఇక భార్య ఒక భర్త అనుకోండి, ఏది కావాలంటే అది ఉన్నంత వరకు వాళ్ళు డబ్బులు పట్టుకెళ్ళే పని లేదుగా. అంటే డబ్బులు లేకుండా ఇస్తారా? అది కాదు కదా. బ్యాంకులో డబ్బులు ఉంటే చేతిలో హలో హలో ఉన్నట్టుగా తల్లి. కార్డు ఉంటే చెప్పండి, జేబులో కార్డు ఉంటే. ఒక ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా రూపాయి జేబులో ఉండదు. మరి ఏముంటుందంటే ఎక్కడికి వెళ్ళినా సరే కార్డు తీస్తాడు, ఆ కార్డు అయిపోతే ఇంకో కార్డు తీస్తాడు, ఇంకో కార్డు తీస్తాడు. ఆయన దగ్గర 4 కార్డులు ఉన్నాయి. డబ్బులు బ్యాంకులు లేకపోతే కార్డులు కూడా ఎందుకు పనికిరావు. ఈ కార్డులు అన్నిటికీ యూజ్ చేస్తున్నాడు. ఒకసారి భార్య పిల్లలతో బంగారు కోట్లోకి వెళ్ళాడు, జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి ఒక నక్లీస్ నచ్చింది. ఇటు ఏలాడద్దు కదా మెడకి, అన్నీ ఏలాడేయాలి. ఇది చూసి
నాన్నగారు ఇది నాకు కావాలందంట అనగానే ఎంత ఏంటి అని అడగకుండానే తీసుకోమ్మా అన్నాడు అంతే బిల్లు చేస్తే అదిరింది అక్కడ వెంటనే దాంట్లో పంపించాడు తర్వాత అమ్మాయి కొన్నారు నాకు కొనరా అందంట భార్య తర్వాత ఉంటుంది ముసలం కొనకపోతే అందుకని సరే నీ ఇష్టం నువ్వు కూడా కొనుక్కున్నాడంట అంటే ఎందుకు చెప్తున్నాను ఇది తన సొంతం కొరకు ఎవరు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు ఉన్నా లేకపోయినా సొంతానికి ఖర్చు పెట్టిన సంపద తిరిగి రాదు కానీ తిరిగి వచ్చే సంపద ఒకటి ఉంది స్తోత్రం సంపాదన అనేది అందరికీ కావాలి ఇది తిరిగి వచ్చే సంపాదనగా ఉండాలి నీవు ఖర్చు పెడితే నీవు ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీలో లేక ఆ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దానిలోని రిటర్న్ పేమెంట్ రావాలి అధికం రావాలని కోరుకునే తత్వం ప్రతి మనిషికి ఉంటుంది ఇందులో తప్పేమీ లేదు అయితే మనిషి పెట్టేటువంటి ప్రతి ఖర్చులో నీకు ఇచ్చిన సంపాదనలో రెండు రకాలుగా ఖర్చు పెడతారు ఒకటి తిరిగి రానిది హలో ఒకటి తిరిగి వచ్చేది తిరిగి వచ్చే సంపాదన ఏంటో చివరిలో చెప్తాను మీకు కార్డు నిండా డబ్బులు ఉన్నాయండి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అకౌంట్లో లేదు జేబులో హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి అవన్నీ అయిపోయేంత వరకు షాపింగ్ ముగిస్తే అడగండి హలో నిజంగా చెప్పానా అవన్నీ అయిపోయిన తర్వాత కేవలం ఛార్జీకి మాత్రమే ఉంచుకుని లేదంటే ఆ ట్యాంకీలో ఆయిల్కి మాత్రమే ఉంచుకుని రిటర్న్ అయ్యేటువంటి స్త్రీలు పురుషులు చాలామంది ఉన్నారు అది నీ వ్యక్తిగతం కొరకు ఖర్చు పెట్టుకుంటున్నావు అది నీ ఇష్టం అది తిరిగి రానిది చెప్పండి గట్టిగా తిరిగి రాంది మరి తిరిగి వచ్చేది ఏమిటి ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో మొట్టమొదటిది ఈమె తిరిగి వచ్చే సంపాదన కలిగి ఉందా లే ఖర్చు పెట్టిందా తిరిగి రాకుండా ఉంటుందని ఖర్చు పెట్టిందా అది విలువైందా విలువ లేదా మిక్కిలి విలువగలదు మిక్కిలి విలువైన అచ్చా జటామాంసి బాటిల్ తీసుకొచ్చి పటక్కమని పగలగొట్టి యేసయ్య పాదాల మీద పోసింది ఈ చూసినటువంటి శిష్య బృందం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఎందుకు ఇంత విలువైన దాన్ని పగలగొట్టి పాడు చేస్తావన్నారు వాళ్ళకు తెలిసింది అంతవరకే ఈమె తెలిసింది గొప్ప విషయం స్తోత్రం దీనిలో ఉన్న విషయం ఏంటండి అంటే సత్క్రియ నువ్వు దేన్నైనా సంపాదించుకోవచ్చు దేన్నైనా పోగొట్టుకోవచ్చు కానీ క్రియ అనేది మాత్రం మన జీవితంలో మనకంటే ముందు నడిస్తే నీ సంపాదనను ఎవరూ కూడా దొంగిలించడానికి వీల్లేదు స్తోత్ర విలువైంది మిక్కిలి విలువైంది తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోసిందంటే తన సంపాదన ఖర్చు పెట్టడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చింది గట్టిగా చెప్దాం దేవుని కొరకు ప్రైజ్ లార్డ్ దేవుని కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో అది రిటర్న్ వస్తుందని మాత్రం నమ్మాలి ఏదో టైంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక పరిస్థితుల్లో అది రిటర్న్ తప్పకుండా వస్తుంది ప్రైజ్ లార్డ్ అర్థమైతే స్తోత్రం ఇప్పుడు ఈమె పెట్టినటువంటి ఖర్చు ఈమె సంపాదన ఖర్చు చేసిందే కదా రిటర్న్ వచ్చేదా లేక రాకుండా పోయేదా అందరూ చెప్పాలి రిటర్న్ వచ్చేది ఎలాగో ప్రభు నందు మీ ప్రయాసం నీ ఆహారం నీళ్ల మీద వేయము అది మరలా కనపడుతుంది ప్రైజ్ లార్డ్ అనేక మంది మన ముందు నడిచిన దైవ భక్తులు దైవజనులు అనేక మంది ప్రభువే నా సర్వస్వం అనుకున్న వాళ్ళు ఉన్నారు ప్రభు కొరకు జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రభు కొరకు ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు తమ సంపాదన దేవుని కొరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు స్తోత్రం ఒక ఆయన నాకు చెప్పారు నాతో పాటు చదువుకున్న ఒక ఆయన మా నాన్నగారు మాకంటూ ఏం ఉంచలేదండి ఏం ఉంచకుండానే చచ్చిపోయారండి అంతా వచ్చిందంతా ఉన్నదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టారు మా నాన్న పేరు గుర్తొస్తా ఉంటే మాకు చాలా బాధగాను కోపంగాను ఉందన్నాడు ఒక ఆయన నేను అన్నాను అప్పుడు వెంటనే ఏదో ఒక్క రోజున మీ నాన్నగారు చేసింది నీకు గుర్తొస్తుంది ఆయన చేసిన మంచి పని నువ్వే ఒప్పుకుంటావు చూడన్నాను నేను అది ఎట్లాగూ తినటానికి లేకుండా ఉండటానికి లేకుండా మొత్తం అవజేసి దేవుని కొరకు ఖర్చు పెట్టేశారు మా నాన్నగారు ఏం చేస్తాం ఇంకా మా బతుకులు ఎట్టాగన్నాడు పర్లేదు నీతిమంతుని పిల్లలు ఎవరండి నీతిమంతులు దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు త్యాగం కలిగి సత్క్రియలు కలిగిన వారు దేవుని దృష్టిలో నీతిమంతులు స్తోత్రం భూలోకంలో చాలామంది ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో ఒకే ఒక నీతిమంతుడు దొరికాడు నోవహు నీవే ఈ తరం వారిలో
నీతిమంతుడిగా కనపడ్డావు గనక నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాను, ఓడలోకి వెళ్ళమన్నాడు దేవుడు. స్తోత్రం. నీతిమంతుడైన లోతును తప్పించను, నీతిమంతుడైనటువంటి నోహును ఓడలోనికి పంపించను. అతన్ని బట్టి అతన్ని కుటుంబాన్ని కాపాడాడు. నీ కుటుంబానికి కూడా విడుదల ఉంది, నీ కుటుంబానికి కూడా భద్రత ఉంది. దేవుడు దాసిన మేలట కంటికి కనపడదు, వినపడదు. అది హృదయానికి అగోచరం. ఏదో ఒక రోజున నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేస్తాడు అన్నాను. ఆ ఇంకేం ఉందలేండి, ఇంకేం చేస్తాడులే అన్నాడు దబుక్కును ఒకసారి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక కాల్ లెటర్ వచ్చింది ఆ ఇంటికి. అంటే ఒక లెటర్ వచ్చింది కొరియర్లో. ఏంటని చూస్తే ఆ రెండో కొడుకు అండి వీళ్ళ తమ్ముడికి రామగుండంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అయినా సెలెక్ట్ అయినట్టుగా ఉత్తరం వచ్చింది. చెప్పరే హల్లెలూయా. ఉత్తరం వచ్చింది. అది చూడగానే ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఇదేంటి నాకు రావటమే? నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు వెళ్ళావు గనక, రాసావు గనక, చదివావు గనక సెలెక్ట్ అయ్యావు. దేవుందయ్యా స్తోత్రం. ఆయన చేసే కార్యాలు కనపడవండి. దేవుని కొరకు నువ్వు అడుగేస్తే దేవుడు ఇంకొక అడుగేపిస్తాడు నిన్ను. ప్రభువు నందు మీ ప్రయాసం, దేవుని కొరకు నువ్వు పెట్టిన ఖర్చు వ్యర్థం కాదు. అలాగూ ఆ తర్వాత చూస్తే ఈయన ఇట్లన్నా నాకు కనపడ్డాడు. విలువైన కారులో దిగాడు కిందకి. నేను ఆయన చూసి గుర్తుపట్టగా నా క్లాస్మేటే కదా, బాగా సన్నిహితం, దగ్గరికి వెళ్ళి ఏంటి ఇప్పటి నుంచి ఏంటి ఇది అన్నా అంటే ఊరిని జోక్గా, ఎప్పటి నుంచి అంటావేంటి అన్నాడు. సూటు పుట్టేసాడు. ఇక అంతా మారిపోయింది కలిసిలో. ఏంటన్నాను, మొన్న యుఎస్ నుండి వచ్చాను, రేపు ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నా అన్నాడు. ఓరే ఉట్టికి లేనివాడు ఎక్కడికి వెళ్ళాడు, స్వర్గానికి అనగా అన్నప్పుడే, ఉట్టికి లేనివాడు ఎక్కడికి వెళ్ళాడు, యుఎస్లో చదువుకొచ్చానన్నాడు. ఆ తర్వాత యూకి వెళ్ళబోతున్నా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి బైబిల్ కాలేజీకి వచ్చాడు. నువ్వెవరు అంటే నీ ఫ్రెండ్ కొడుకుని అన్నాడు. నా ఫ్రెండ్ కూడా చాలామంది ఉన్నారు కానీ నాకు అందరూ అంటే అంటున్నట్టుగానే ఉంటారు. నేను అట్టకుంటా రాసుకోవడం పూసుకోవడం ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఎడాపెడ స్నేహం ఎల్లకాలం ఉంటుంది, రాసుకుంటే ఊడిపోద్ది. అదంతే నేను నమ్మిన సత్యం అది. స్తోత్రం. ఎవరు నువ్వు అని అడిగాను, మీ ఫ్రెండ్ కొడుకుని. మా నాన్నగారు మీ గురించి చెప్పారు, మీరు మంచి టీచర్ అంట కదా. ఆయన చెప్పిన మాట, నేను టీచర్ని మంచి టీచర్ని కాదులే కానీ ఆయన చెప్పిన మాట, మీరు మంచి లెక్చరర్ అంట, బాగా టీచ్ చేస్తారంట అండి, అందుకని మీ క్లాస్ అప్పుడే జాయిన్ అవ్వమని మా నాన్నగారు పంపించారన్నాడు. అంతకు ఇంతకు మీ నాన్నగారు ఎవరన్నాను, ఫలానా అన్నాడు. ఒర్రే మా నాన్న అంతా ఖర్చు పెట్టాడు, మాకేమి లేకుండా చేసినటువంటి వాడిని దేవుడు ఈ రీతిగా దీవించి ఆ కుటుంబాన్ని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చాడు. అందుకనే నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు. మిక్కిలి విలువైన జటామాంసి తీసుకొచ్చి అక్కడ పూసింది. చూసే వాళ్ళకి అది నష్టంగా కనపడింది, కానీ ఈమెకి నష్టంగా లేదు. నా దేవుని కొరకు నేను ఖర్చు పెడుతున్నాను. ఏ క్రియ ఇది? సత్క్రియ. తరగని దానిది ఏదైనా ఉంది అంటే భూలోకంలో, మరలా రిటర్న్ వచ్చేటువంటి పేమెంట్ ఏదైనా ఉంది లేక దేవుని ఏదైనా ఉంది అంటే క్రియ. క్రియను మించింది లేదు. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టే దానిలో క్రియ కనపడుతుంది. రెండో మాట చదువుదాం. దానిలోనే తిమోతి పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనం. 18 నుంచి చదవండి. 18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. దీని కొరకు, దీని కొరకు రాబోవు, గట్టిగా చదవండి, రాబోవు కాలము, రాబోయే కాలం కొరకు తమకు పునాది, చదువు, మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏం పునాది? మంచి పునాది. మంచి పునాది, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకొనుచు. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును. ఏ ధనం? సత్క్రియలు, సత్క్రియలు అనే ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని ఆజ్ఞాపించు. సత్క్రియలు కలవారును, దేవుని కొరకు త్యాగశీలు కలవారై. ఒకనొక పట్టణానికి వెళ్తాను, ఒక సంవత్సరం ఉంటాను, వ్యాపారం చేస్తాను, తర్వాత లాభం సంపాదించుకుంటాను. మనిషి ఊహ, మనిషి ఊహ. ఆమెన్. ఏదో వస్తుంది, ఏదో జరుగుద్ది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఏదో కలవస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది, ఏదో జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. పొద్దున్నే లెగంగానే అయ్యో ఇదంతా, హలో ఇదంతా కళ,
ఈ కళ నిజమైతే ఎంత బాగుండరా అని అనుకుంటాం. మనిషి ఊహలట రెక్కలు లేని పక్షితో సమానం. రెక్కలు లేని పక్షి ఎగరగలుగుద్దా బిడ్డలారా? గట్టి చెప్పరే. రెక్కలు లేకపోతే ఎరగలేదు. రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగురుతుంది. పిల్లలకు రెక్కలు వచ్చినాయి కనుక ఏంటి నాన్న అంటున్నారు. అంతేనా? అదే రెక్కలు లేనప్పుడైతే అంటే అంత మెచ్యూరిటీ లేనప్పుడైతే అణిగి మణిగి ఉంటారు. ఆమేన్. ఈ రీతిగా మనం చదివిన వాక్య ప్రకారం ఇతరులకు పాలిచ్చువారుగా సత్క్రియ క్రియ క్రియ సత్క్రియలకు మించినటువంటి రిటర్న్ మరొకటి లేదు. ఐటీ కంపెనీలో కట్టేది ఉంటుంది, కట్టిన దానికి రిటర్న్స్ ఉంటాయి. ఉంటాయా లేదా? రిటర్న్స్ ఉంటాయి. నువ్వు ఎంతవరకు కట్టావో మన రిటర్న్స్ వేస్తే కొన్నిసార్లు నీ కొరకు అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి రిటర్న్స్ అంటారు? రిటర్న్స్ అంటే ఎయిటీ కూడా ఉంటుంది, కొన్నిసార్లు రావటం ఉంటుంది. సరే, వాటన్నిటికీ ఎయిటీవే తప్ప నువ్వు కట్టినయే నీకు వస్తాయి. అది ఎంతవరకు చెప్పలేం. కానీ ప్రభు కొరకు నువ్వు పనిచేస్తే మొదటిది సత్క్రియ అనేటువంటి సంపాదన. స్తోత్రం. నువ్వు మనిషికి సంపాదన మరేక పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడిలో ఎంతవరకు వస్తుందో చెప్పలేం రిటర్న్. అది దేవుని పని కొరకు నీ సంపాదనను ఖర్చు పెడితే తప్పక ఏదో ఒక్క రోజున. స్తోత్రం. నీ బిడ్డ తరంలోనో లేక నీ మనవ సంతానం తరంలోనో వాటి ఫలితాలు నిశ్చయముగా అనుభవిస్తారు. నీతిమంతుని పిల్లలు విడవబడరు, దేహి అని భిక్షమెత్తరు. ఇది సత్క్రియ ధనం. సత్క్రియ అనేది చేసేది, సత్క్రియ అనేది చేసి చెప్పేది, సత్క్రియ అనేది ఉపయోగపడేది. నేను చేశాననే డబ్బాలు కొట్టుకునేది కాదు ఇది సత్క్రియ. ఇది ప్రత్యేకంగా మానవ జీవితంలో ఉండవలసిన సంపాదన, సంపద. స్తోత్రం. తీసుకునేవారే కాక చెప్పండి ఇచ్చేవారిగా ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట, గట్టిగా చెప్పండి. మౌతులు ఏమైనాయి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. ఇప్పుడు ఇలిగింది అన్నమాట, దగ్గర పెట్టుకుని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట లేదు, ఇచ్చుట ధన్యత. సరే, సత్క్రియ. ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైన దాన్ని ప్రభు పాదాల దగ్గర లేక ప్రభు సేవ కొరకు అందాం. ఆయన సేవ చేసుకోవడానికి ఖర్చు పెట్టింది. సత్క్రియలు అనేటువంటి ధనం కలిగిన వారుగా, ఇతరులకు సహాయపడేటువంటి వారుగా, ప్రభు నామంలో. ప్రభు చెప్పారు కదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చారు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. సిరసాలలో ఉన్నాను, నన్ను చూడవచ్చారు. ఇలా వచ్చారు, ఇచ్చారు, చూశారు, ఇచ్చారు అని అంటే ఈ వచ్చిన వాళ్ళు లేక అక్కడికి వచ్చిన వాళ్ళు అంటారు, నువ్వెప్పుడు జైల్లో ఉన్నావు, నువ్వెప్పుడు ఆహారం లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నావు దేవుడా అంటే, మిక్కిలి అల్పులైన ఈ భూలోకం ఉన్న నా సహోదరులకు నా బిడ్డలకు ఒక్కరికి మీరు ఇచ్చేస్తే గట్టిగా అది నాకు చేసినట్టే. స్తోత్రం. మీరు ప్రభు నామంలో చేసే ప్రతి దానికి కూడా నీ సంపాదన కరిగిపోతుంది అనుకోవద్దు, నీ సంపద తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రభు ఏదో ఒక్క రోజున దేవుడు నీకు రిటర్న్స్ ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. మీ ప్రయాసం ప్రభునందు అయితే అది వ్యర్థం కాదు, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అయితే ఈ సంపద పెరగాలప్పుడు ఒకటి క్రియ, పెరగటానికి క్రియ ప్రారంభం. ఇక రెండోది చూస్తే ఈ సంపద మనం పెంచుకునే స్థాయిలోనికి రావాలి. స్తోత్రం. రేపైనను నేడైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, ఏం సంపాదన? భౌతిక సంబంధమైన సంపాదన గురించి కాదు మనము చర్చించేది. ఇది భగవంతుడు మనకిచ్చే సంపద, అది విలువైనది, ఎవరు వెల కట్టలేనిది. స్తోత్రం. కృప అంటేనట, అర్హత లేని వారికి అనుగ్రహించబడిన దాని పేరే కృప. ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏబిసిడి లాని వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా? హలో, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంతేనా? ఐఏఎస్ మీన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. భారతదేశం యొక్క కట్టుబాట్లు ఇవన్నీ కూడా, లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా దానిలో క్వాలిఫై అయ్యారంటేనే చాలా గొప్ప. దాని ఎంట్రన్స్లోనే వాళ్ళు క్వాలిఫై అయ్యారంటే దానికి మించింది లేదనుకుంటారు. అది చాలా టఫ్ అంటారు, నేను చదవలేదులే కానీ చాలా టఫ్.
దానిలో క్వాలిఫై అయితేనే గొప్ప. మరి ఒక వ్యక్తిని ఒక కలెక్టర్గా, ఒక జిల్లా కలెక్టర్గా, లేక ఒక రాజ్యాంగ ప్రకారం గవర్నమెంట్లో కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాలంటే వారికి క్వాలిఫికేషన్ ఉండాలి. అది అలా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. స్తోత్రం. అలాగూ దేవుడిచ్చే సంపదకి, దేవుడిచ్చే కృప, నువ్వు నీ బిడ్డకిచ్చిన సంపద కంటే, నువ్వు నీ తల్లిదండ్రులను తీసుకున్న సంపద కంటే, నువ్వు సంపాదించిన సంపద కంటే సృష్టికర్తైన దేవుడు గొప్ప సంపద నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళంతా నాకు దేవుడు గొప్ప భాగ్యం ఇవ్వబోతున్నాడు అని చెప్పండి పక్కన వాళ్ళకి. హలో చెప్పారా? వీళ్ళ దగ్గర మైకులు ఉన్నాయి కానీ తీసేస్తే పోతుంది. మీ మైకులు ఏం చెప్పట్లా? మీ పక్క వాళ్ళు చెప్పండి, నాకు దేవుడు గొప్ప భాగ్యం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సంపద అనేసరికి అందరికీ భయం వేస్తుంది. ఈరోజున ఏ జయంతి? గట్టిగా ఈరోజున ప్రతి కుటుంబానికి ఒక 500 నుంచి 1000 రూపాయలు మిగిలినాయి. ఎందుకో చెప్పండి. ఎక్కడా కూడా కోత లేదు. అంటే రక్తం వచ్చే కోత కొయ్యటానికి వీలు లేదు. ఇది వాళ్ళ భారతదేశంలో ఉన్న నిబంధన. ఇది కారణం ఏంటి? సత్యాగ్రహం చేసినటువంటి మన పూర్వీకులు ఎవరో, అరే గాంధీ గారు పుట్టినరోజు పోయినరోజు. గట్టిగా గాంధీ గారు పుట్టినరోజు, మా నాన్నగారు చచ్చిపోయిన రోజు. ఆయన్ని తీసుకురాలేం, ఈయన్ని తీసుకురాలేం. అందుకని భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈరోజు ఎవరు కూడా రక్తం చెందించినటువంటి కోతను లేక ఎన్వీలు ఎవరు వాడటానికి లేదని టంక్ వేశారు. అందుకని పొద్దున్న ఒక అతను చెప్తుండ మా ఇంటికాడ, సారో అమ్మగారు చెప్తున్నా, మేడం గారు ఎక్కడికి వెళ్ళినా సరే చికెన్లు కానీ మటన్లు కానీ వాళ్ళు ఇవ్వండి అంటున్నారు. సరే వచ్చేటప్పుడు చూస్తే రొయ్యలు మాత్రమే ఉన్నాయి. మరి ఇది ఎందుకు ఉన్నాయి అని అడిగాను పాస్టర్ గారిని. అప్పుడు అన్నారు, ఇది వలవటమే కానీ కోత, ఇక్కడ చెప్పండి రొయ్యి కోత ఉందా బిడ్డ? చిన్న లేదు, రొయ్యికి కోత లేదు, చేపకు కోత ఉంది, చేపలో రక్తం ఉంది, రొయ్యలు గట్టిగా దానికి మీసాలు ఉంటాయి బెబ్బులు పుల్లిలాగా, అంతే తప్ప దానికి రక్తం లేదు. అందుకని అది మాత్రమే కోస్తారో, అది మాత్రమే ఒలుస్తారో. భారతదేశం అంతా ఒక మహనీయుణ్ణి స్మరించుకునేటువంటి రోజుల్లో ఆ మహనీయుణ్ణి లేక మనందరినీ, మనందరికీ గొప్ప కృపను కలగజేసినటువంటి గొప్ప దేవుడైన గొప్ప నాయకుడిని మనం స్మరిస్తున్నాం. ఆయన మనకి సంపాదన ఇచ్చేవాడు. ఈ సంపాదన ఇవ్వాలంటే, మన సంపద పెరగాలంటే నెంబర్ 2 ఏం చేయాలో మార్కు సువార్త 14వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో, ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని. ఆమేన్, ఆమేన్. ఈమె చేసింది ప్రశంసింపబడుతుంది. ఏకార్థంగా, జ్ఞాపకార్థముగా. గట్టిగా చెప్పండి, జ్ఞాపకార్థముగా. జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మొట్టమొదటిది సత్క్రియలు అనేటువంటి ధనం. సత్క్రియ, ఒక మనిషి ఉన్నది ఉన్నట్టుగా పాటించి వాక్యానికి విధేయులై దేవుని కొరకు ముందుకొచ్చేవారుగా, పరిచర్య కొరకు ఖర్చు పెట్టేవారుగా ఉంటే ఏదో ఒక్క రోజున ఏదో ఒక్క రూపంలో దేవుడు మరలా మీకు రిటర్న్ ఆశీర్వాదాన్ని గిఫ్ట్నిస్తాడు. స్తోత్రం. కారణం ఏంటి? ప్రభు కొరకు చేసింది ఎప్పుడు వ్యర్థం కాదు. గిన్నెడు చన్నీళ్ళిస్తే దాని ఫలితాన్ని పోగొట్టుకోరని రాయబడింది. ఇక రెండవది, పెరిగేటువంటి సంపదలో రెండో భాగం సాక్ష్యము, అంటే నీ క్యారెక్టర్. క్యారెక్టర్, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో గట్టిగా. ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది. స్తోత్రం. అనేక మంది త్యాగాలను జ్ఞాపకం చేసుకుని ఎర్రకోట దగ్గర వారు చనిపోయిన రోజునో, వారు పుట్టినరోజునో వారిని స్మరించుకుంటున్నారు మన నాయకులు, దేశ నాయకులు. కారణం ఏంటంటే రాణి రుద్రమాదేవి దేశం కొరకు పోరాడింది. ఇక చూస్తే పోలందేవి తన జాతి కొరకు పోరాడింది. సుభాష్ చంద్రబోస్ దేశం కోసం పోరాడారు. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడటానికి పోరాడారు. నిజమా కాదా చెప్పండి? అల్లూరు సీతారామరాజు
వ్యతిరేకులతో పోరాటానికి గుండెకి గుండె ఎదురుపెట్టి పోరాడాడు మన్యవీరుడు. ఏ వీరుడు? మన్యవీరుడు. తూర్పు గోదావరి జిల్లాలో పోరాడాడు. వారి జన్మదినాన్ని వారి మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు చేసిన పనులు మంచిగా ఉన్నాయని. అదైతే కొంతవరకు మాత్రమే, కానీ ఇక్కడ రాయబడిన మాట సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో. స్తోత్రం. ప్రపంచ పటములో కొన్ని వందల దేశాలు ఉన్నాయి, 230 దేశాలు పైగా ప్రపంచ పటములో మనకు కనపడతాయి, చిన్న పెద్ద కలిసి. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ దేశాల్లో ప్రపంచంలో సువార్త ఆయా భాషల్లో ప్రకటించబడుతుంది. ప్రకటించబడుతున్న ప్రతి భాషలో కూడా ఈమె చేసిన పనులు అక్కడ కనపడుతున్నాయి. ఈమె చేసినది గట్టిగా సాక్షార్థమై జ్ఞాపకార్థమై కనపడుతుంది. స్తోత్రం. ఒకటి, పెరిగే సంపద నీ కొరకు ఖర్చు పెట్టుకుంటే తరిగిపోద్ది, దేవుని కొరకు ఖర్చు పెట్టుకుంటే అది ఏదో ఒక్క రోజున పెరిగే అవకాశం ఉంది. స్తోత్రం. ఇక రెండవది, సాక్ష్య సంపద. న్యాయస్థానం కూడా ఆఖరికి ఆమోదించి ఆమోద ముద్ర వేసే దేని కొరకు? సాక్ష్యం కొరకు. చెప్పండి, పలాన రోజున మరలా విచారణ ఉంటుంది, తర్వాత వారు సాక్షులను ప్రవేశపెట్టండి అంటాడు జడ్జి గారు. సాక్షులను ప్రవేశపెట్టిన తర్వాత అటు ఇటు వాదనలు విన్న తర్వాత చివరిసారిగా జడ్జి గారు తీర్పిచ్చి, ఇదిగో ఈ సాక్షులు చెప్పిన ప్రకారం ఆమోదించి ఇదిగో ఇలా చేస్తున్నాను అంటాడు. దీన్ని ఆమోదించారు సాక్ష్యం. మరి ఇండియన్ ఫీనల్ కోడు సాక్ష్యాన్ని ఆమోదిస్తుంది, పరలోక పట్టణము సాక్ష్యాన్ని ఆమోదిస్తుంది, భూలోకం ఉన్న సంఘము సాక్ష్యాన్ని ఆమోదిస్తుంది. సాక్ష్యమనగ కన్నిన్న వినిన్న సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగ కన్నిన్న వినిన్న సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామిరా. అందరూ పాడదాం. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యం అంటే ఏంటి? మొదటి యోహాను పత్రిక 1:1 చూస్తే, ఆది నుండి ఏది ఉండినో, ఏది మేము చూసామో, మా చేతులు ఏది తాకినయో, మా కన్నులు ఏది పరిశీలించినయో, దానినే మీకు తెలియజేస్తున్నాం. మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని, మేము తాకిన వాటిని మీకు తెలియజేస్తున్నాం. అంటే సాక్ష్యం. స్తోత్రం. సాక్ష్యం యొక్క సంపద ఎంత గొప్పదంటే, నువ్వు దాచుకునే డబ్బు ఎవరికి కనపడదు, నువ్వు పెంచుకునే ఆస్తి కొందరికే కనపడుతుంది, కానీ సంఘంలో నలుగురిలో నువ్వు ఫలానా % కరెక్టు లేక 100% నువ్వు కరెక్ట్ అనే వ్యక్తి అంటే దానికి మించిన సాక్ష్యం మరొకటి లేదు. స్తోత్రం. సాక్ష్యం తెచ్చే విప్లవం ఎంత ఉందంటే, వేల్స్ దేశం కొరకు మహాభక్తుడు ప్రార్థన చేశాడు, ఇంకొక ఆయన అమెరికా దేశం కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ దేశాన్ని రక్షించకపోతే నా ప్రాణం తీసుకోమన్నాడు. వేల్స్ దేశం కొరకు మహాభక్తుడు ప్రార్థన చేశాడు, నా దేశాన్ని రక్షించయ్యా అన్నాడు. అమెరికా దేశం రక్షింప పొందాలని వాషింగ్టన్ ఫర్ జీసస్ అనే నినాదంతో వీధుల్లో పరిగెత్తాడు. చూసిన వాళ్ళందరూ ఎదురొచ్చన్నారు, వీడికి ఏదో మత పిచ్చి పట్టింది, వాషింగ్టన్ ఫర్ జీసస్ ఏంటి, ఇంత రాజధాని పట్టణం అంతా దేవునికి అంకితం కావాలా, వీడికి పిచ్చి పట్టిందన్నాడు. ఆ తర్వాత కాలంలో అమెరికాను ఏలేటువంటి ఒక అధ్యక్షుడు అబ్రహాం చెప్పు లింకన్ గారు వచ్చారు. ఆయన ఎవరో? హిజ్ క్రిస్టియన్. చెప్పండి, పొద్దున్నే లగంగాని దేవానంది బయటకు వచ్చేవాడు కదట. ఇక ఇంగ్లాండ్ దేశాన్ని వెళ్ళి మనం చనిపోయారు కదా, రెండవ ఎలిజబెత్ రాణి గారు పూర్వకాలం నుండి వంశ పారంపర్యంగా అక్కడ ప్రార్థనే ఉంది. దైవజనుడు వస్తే ఆమె లేచి నిలబడిందట. ఒకసారి దైవజనుడు వెళ్ళాడు, విలియం కేరీ అనేటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆమెను దర్శించుకోవడానికి వెళితే ఆమె వెళ్ళంగానే ఆమె లేచి నిలబడి నమస్కారం చెప్పిందట. చెప్పేసరికి నన్నాడు, ఐఎమ్ ఆర్డినరీ పర్సన్ అండ్ ద షూ మేకర్ అని చెప్పాడు. నో యువర్ ఆర్డినరీ నెంబర్, నో యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్, యువర్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పిందంటే మీకు అర్థమైతే స్తోత్రం. నేను చెప్పులు కుట్టుకునేవాడినండి, ఆయన వృత్తది నేను చెప్పులు కుట్టుకునేవాడిని రోడ్డు పక్కన. నన్ను చూసి మీరు ఎందుకు నిలబడ్డారంటే, కాదు కాదు, మీరు గొప్ప దైవజనుడు, నాకంటే మీ స్థానం గొప్పది అని ఎలిజబెత్ రాణి గారు లేచి నిలబడి తల వంచి నమస్కరించిందట.
సాక్ష్యానికి అంత విలువ ఉందండి. స్తోత్రం. డబ్బు నీ దగ్గరే ఉంటుంది, ఆస్తి నీ దగ్గరే ఉంటుంది, ఆఖరి నీతో ఏమీ రాదు. చివరికి వచ్చేది ఏమిటి? కొన్ని పోయెదరు వారి వెంట తమ క్రియలానే. అక్కడ ఆగుదాం. ఇది నాదే అది నాదే అను చందురు బతికి ఒదిగినంత కాలం చుచుందురు. నేను పడుతున్నాను. పదిలముగా వారి వెంట పాపము. ఏమి వెళ్తాయి గట్టి చెప్పండి? దస్తావేజులు వెళ్తాయా? చెక్కులు వెళ్తాయా? గోల్డ్ వెళ్దా? ఇంకేం వెళ్ళద్ది? ఏది వెళ్ళదు. చెప్పాలంటే నీ సాక్ష్యమే నీ వెంట వెళ్ళద్ది. అందరూ చెప్తాం, నా సాక్ష్యమే నా వెంట వచ్చేది. నలుగురితో మంచి అని బతకండి, ఆ నలుగురు నిన్ను ఎత్తుకుని తీసుకెళ్తారు. అదే సాక్ష్యం. పోయాడా చి దరిద్రం వదిలింది. కుక్క చేస్తే ఈ అవతల గోడవతలు బారేస్తున్నట్టుగా దరిద్రం వదిలింది. బతుకున్నప్పుడు బో బెటరు, చచ్చిపోయిన తర్వాత నాలుగు ఏటపోతులకు వస్తారు. అంతే లోకం తీరియండి. మరి ఏదన్నా సాక్ష్యం ఉందా ఇక్కడ? లేదు, సాక్ష్యం లేదు. నీ సంపద సాక్ష్యానికి మించింది మరొకటి లేదు. స్తోత్రం. సాక్ష్యం. ఆమె చేసింది భూలోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆమె పేరు ప్రశంసింపబడుతుంది. నీ సంపద పెరిగినా పెరగకపోయినా లోక సంబంధం నీ సాక్ష్యం పెరగాలి. సాక్ష్యం ఊరిని మార్చింది. సమరయ్యశ్రీ సమరయ్య ఊళ్ళోకి వెళ్ళింది. సమరయ్యల మధ్యకి ఒకే మాట ఉందండి, ఏముంది? నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన మెస్సయ్య కాడా. సవాల్ చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఆమె నిలబడి సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యానికి ఊరంతా ప్రభావితం అయిపోయింది. ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలో వారందరూ యేసునందు విశ్వాసం ఉంచిరే. స్తోత్రం. పెరిగే సంపద ఈ రాబోతున్న కాలంలో జరుగుతున్నటువంటి కాలంలో మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని బట్టి సంఘము పెరగటమా తరగటమా ఆధారపడి ఉంటుంది. అందుకు ముగ్గురు నీ గురించి సాక్ష్యం చెప్పాలి ఇప్పుడు. స్తోత్రం. ఎంతమంది పలకాలి? ముగ్గురు సాక్ష్యం పలకాలి. నెంబర్ వన్, సామెతల గ్రంథం 31:29. మరొకడు 2 రాజులు 4 తీసుంచండి. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమెను పొగుడును అంటే మొట్టమొదటిది ఇంటి సాక్ష్యము. ఆమెన్. 2 తిమోతి 3:4 మాట ఉంది, ఎవడైనను అధ్యక్ష స్థానంలో ఉండదగిన ఎడల ఉండకూరిన ఎడల వారు ఇంటి వారందరి చేత మంచి సాక్ష్యం పొందిన వారై ఉండవలెను. రెండోది సంఘము వెలుపట నుండి సాక్ష్యం పొందిన వారై ఉండవలెను. స్తోత్రం. బర్నబాను ఏర్పాటు చేస్తే అతను మంచి సాక్ష్యం పొందినవాడుగా గుర్తింపు పొందాడు. హెచ్చరిక పుత్రుడుగా గుర్తింపు పొందాడు. మంచి సాక్ష్యం పొందినవాడు. మొట్టమొదటిది ఇంటి సాక్ష్యం. మన సంపాదన పెరగడానికి ఆత్మీయ జీవితంలో అర్థం వచ్చేది ఒకటి సత్క్రియ, రెండోది సాక్ష్యం. సంపదను పెంచే సాక్ష్యం ఒకటి ఎక్కడి నుంచి రావాలి? ఇది ఇంటిలో నుండి. మా అమ్మ చాలా మంచిదండి, బైబిల్ ఎప్పుడైతే పట్టుకుందో అప్పటి నుంచి ఆమె జీవితం మారిపోయింది. మా నాన్న చాలా మంచాడండి, 101 బూతులు వారానికి 10 సార్లు మాత్రం వస్తాయి అంటాడా? హలో చెప్పండి. 101 పొరపాటున మా నాన్న దగ్గర నుంచి కానీ మా అమ్మ దగ్గర నోట్లోంచి బూతులు రావండి. ఎందుకని? వారు మారు మనసు పొందారు. బైబిల్ ఎప్పుడైతే పట్టుకున్నారో, ప్రార్థనా మందిరానికి ఎప్పుడైతే వెళ్ళటం మొదలుపెట్టారో, బాప్తిస్మం ఎప్పుడైతే పొందారో, ఆ రోజు నుంచి నోటికి ఏం వేశారో? తాళం వేశారు. బూతులు రాకుండా, పొరపాటు రాకుండా, అబద్ధాలు రాకుండా. నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం. ఒక యవనస్తుడి గురించి నేను చాలా ప్రయత్నం చేస్తూ, బాబు
నువ్వెందుకు ప్రార్థన రావట్లేదు, మెమ్మొస్తుంది, మీ నాన్న వస్తున్నా, నువ్వెందుకు రావట్లేదన్న నేను అడిగాను. ఆ బిడ్డడు ఏం చెప్పాడో తెలుసా? మా అమ్మ నాన్న వస్తున్నారు కాబట్టి నేను రావట్లేదన్నాడు. ఇదేంట్రా బాబు, అందరు కలిసి ఒకసారి ఉన్నారు, నోహ కుటుంబం అందుకని అందరూ నీళ్ళలో పైకి లేచారు కదా, మునగలేదు కదా, మరి మేము అన్న వస్తే నువ్వెందుకు రావట్లేదు అంటే, నేను రాకపోవటానికి కారణం మా అమ్మ నాన్నే. వాళ్ళు బయటికి వెళ్తుంది అనుకుంటా, మీ ముందు ఒక అరగంట గంట కూర్చుంటారయ్యా, వాళ్ళు ఎంతో భక్తి కలవాళ్ళని మీరు నమ్ముతారు, కానీ రోజు చూసేటువంటి పిల్లలు మేము నమ్మాలని అన్నాడు. ఒకటే మాట, రోజు చూసే పిల్లలు మేము నమ్మాలి మా అమ్మ నాన్నని. మా అమ్మ రోజుకి 20 అబద్ధాలు తక్కువండి ఆడద్ది, ఇసురక్తమే జయ. ఇక మా నాన్న అంటాడా, ఆయన నోరు తెరిస్తే మంచి మాటలు 5 వస్తే బూతులు 10 వస్తాయి. మంచి మాటలు 5 వస్తే బూతులు 10 వస్తాయి. నాన్న నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఏ పని ఏంటి చేస్తున్నావు అంటే, నువ్వు నాకు చెప్పొచ్చావంటరా, ఒక మాట ఉందిలేండి, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టుగా నన్ను ఎక్కిరిస్తావు నువ్వు అని అంటాడు. మరి ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా చెప్పాడులే, ఇటువంటి వాళ్ళని చూసి మేము ప్రార్థనకు వస్తామా? ఇంట్లో సాక్ష్యం బతుకుందా, చచ్చిపోయిందా? జీవించుచున్న పేరు మాత్రమే ఉంది కానీ ఎఫెసు సంఘానికి తర్వాత సంఘానికి చెప్పారు, పేరుకు మాత్రం నువ్వు జీవిస్తున్నావు, నీవు మృతుడవే, నీ సాక్ష్యం బ్రతకాలి. సాక్ష్యం బ్రతకాలంటే చాలామంది కుమార్తెలు ప్రతివతాధర్మం అనుసరించి ఉన్నారు, కానీ నీవు అందరికంటే మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడం. మంచి వాళ్ళని పొగుడుతారా చెడ్డవాళ్ళ? వారు చేస్తున్న క్రియలు, వారికి సాక్ష్యం అనే సంపద ఉంది కనుక భర్త పిల్లలందరూ కూడా గర్వపరుస్తున్నారు, గౌరవిస్తున్నారు. నీ ఇంట్లో మన ఇంట్లో ఆ స్థాయి రావాలి. నీ సాక్ష్యం అనేది మొట్టమొదటిగా ఇంటి దగ్గర నుంచే ప్రారంభం కావాలి. కొందరందరం చూస్తారు, భార్య పిల్లలను పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? నేను ప్రార్థనకి వెళ్ళిపోతున్నా. అదేంటి, వండలేదు పెట్టలేదు, ఉండుకో పెట్టుకో తినా అంతే. మీ ఇంటికాడ మీ భర్త పిల్లలకు పెట్టి అప్పుడు ప్రార్థనకు రండి. అందుకని 11 వస్తామయ్యా, ఆదివారం 12 వస్తామన్నా అటు కాదు, ఆదివారం గురించి కాదు, మామూలు రోజుల్లో కూడా నీ ఇంటిని చక్కబెట్టు. మొట్టమొదటిగా ఇంట గెలవాలి, రొచ్చగెలవాలి, అది ఇంట్లో సాక్ష్యం రావాలి. స్తోత్రం. నీ ఇంట్లో నీ పిల్లలు, నీ తోటి వాళ్ళు, భార్య భర్త నీ గురించి లేక ఒకరి గురించి ఒకరికి మంచి సాక్ష్యం బయటకు వస్తే నీ సంపద ఇంప్రూవ్ అయినట్టే. ఇక రెండవ సంపద చూడండి, 2 రాజులు 4:9. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యుద్ధకు వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమేన్, ఆమేన్. భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆమేన్, ఆమేన్. భర్తను చూసి చెప్తుంది, ఈయన భక్తి కలిగిన వాడండి, మామూలుడు కాదండి, అల్లాటప్పవాడు కాదండి. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఎవరో పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రం కరెక్ట్గా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఓ రోజున రాత్రిపూట ఏదో కుట్టింది అమ్మాయికి, విషయం ఎక్కుతా ఉంది, తీసుకొచ్చారు. చాలా సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాను, గంటలో అమ్మాయి మామూలు మనిషి అయిపోయి ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత బైబిల్ పట్టుకుని ఇంకోసాటికి ప్రార్థనకి వెళ్తుంది, నాకంటే పడింది. వాళ్ళ ఆయన్ని అడిగాను, ఏమయ్యా అమ్మాయి బాగుపడింది, ఇక్కడ నీ భార్య నీకు భార్యగా మరలా సజీవురాలుగా దేవుడు అప్పగించాడు, మనల్ని బైబిల్ పట్టుకుని ఇంకోసాటికి వెళ్తావేంటి, ఇది నీకేమన్నా బాగుందా అని అడిగాను. మరి అడగలి కదా. ఆయన కాసేపు ఆలోచించి, అయ్యగారు ఏమనుకోబాకండి, మా ఆవిడ పచ్చిం చేయలేకపోతుంది అన్నాడు. హలో చెప్పండి, ఏం చేయలేకపోతుంది? పచ్చిం చేయలేకపోతుందండి. అందుకని అక్కడైతే పచ్చింతో సంబంధం లేదండి, బీరకాయలు కాకరకాయలకు ఎకరకాయలకు ఎకరకాయలు ఎగర అన్ని తినేయచ్చండి, అంతా అక్కడ పచ్చి లేదని కలగూర గంపని అక్కడికి వెళ్తుంది లేండి అన్నాడు. మీకు అర్థమైతే స్తోత్రం. బల్లారాధనకి గట్టిగా వైట్ అండ్ వైట్, మగాళ్ళు మగాళ్ళ దగ్గరే కూర్చోవాలి, ఆడవాళ్ళు ఆడవాళ్ళ దగ్గరే కూర్చోవాలి, పిల్లలందరూ ఇక్కడ ఇట్లాగే కూర్చోవాలి. ఇది ఇటువంటి పద్ధతులు మన దగ్గర ఉన్నాయి, మంచియే చెడ ఇది అంతేనా? మరి ఏమన్నాడైనా పచ్చిం చేయలేక పచ్చిం చేయలేక ఆమెకి మందిరం లోపలికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లు మాట్లాడే అలవాటు ఉంది మీలో కొందరికి ఉన్నట్టుగా. హలో ప్రార్థనలో ఉన్నాను, కాసేపు అయిందా జై అన్నది ఒకసారి,
అంటూ ఉంటే ఆ మాట నాకు వినపడుతుంది, పవన్ చెవులు కదా నా వినపడుతుంది. వినపడితే ఎవరో ఫోన్ మాట్లాడుతున్నారు, ముసుగులో గుద్దులాట ఎవరికి వినపడద్దండి, ముసుగులో పెట్టుకుంటారు అంతే, కనపడదాం. ఒక్కొక్క మాట్లాడుతుంది, అది ఎవరో చూసే అమ్మాయి నువ్వు ఫోన్ తెచ్చేటప్పుడు బయటే స్విచ్ ఆఫ్ చేసి లోనకు రావాలి, లేకపోతే నాన్నగారు ఊరుకోరా. ఎన్ని ఆమెకి ఏమనిపించినాయి, పచ్చింగా అనిపించినాయి. అక్కడైతే ఏమి లేదు, ఈ కాలటు ఆ కాలటు నాకు ఏం పర్లేదు అన్నాడు. ఆహం వాడు కూర్చోవచ్చు, ఎట్టబడితే అటు కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఏమనరండి. ఆ మహానుభావుడు పాస్టర్ గారు చాలా మంచోడు. అరిసినయ్యమనరు, హలో ఏమన్నా ఏమనరు, సరిగ్గా కూర్చోపోయినా ఏమనరు, చదవపోయినా ఏమనరు, మాట్లాడకుండా ఏమనరండి. ఏసునామలు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఇటు నేనటు అంటారు, అందరికి వందనాలు అంటారండి. ఎంత మంచి పాస్టర్ గారు చెప్పండి బిడ్డ. క్రమశిక్షణ పాటిస్తేనే నీ సాక్ష్యం బతుకుద్ది. స్తోత్రం. క్రమశిక్షణ, ఒక స్కూల్ ఉంటే క్రమశిక్షణ ఉంది. ఇదివరకు గేటు కాడ మాత్రం పెట్టేవాళ్ళు, టీచర్స్ లేటుకు వచ్చినా ఏం పర్లా, ఆ గేటు కాడ ఉన్నాయన్నా ఇటు అనేవాడు వెళ్ళిపోయాడు టీచర్ అమ్మ లోపలికి. ఇప్పుడు ఏం పెట్టారు గట్టిగా టమ్ ఏలి ముద్ర, అక్కడ ఏ క్రమశిక్షణ లేదా? క్రమశిక్షణ లేకుండా స్కూల్కి వెళ్తున్నారా? యూనిఫామ్ లేకపోతే, అంటే కొన్ని స్కూల్ గురించి చెప్తున్నాను, కార్పొరేట్ స్కూల్లో యూనిఫామ్ లేకుండా లోనకి ఎంట్రన్స్ ఉందా? కొన్ని హాస్పిటల్స్లో కానీ ఏది దేనికైనా సరే చెప్పులు వేసుకుంటే లోనకి రానిస్తారా? రానివ్వరు. మీ చెప్పులు బయట విడవలేను. అమ్మో నా చెప్పులు పోతే పోని, చెప్పులతో మాత్రం ఇక్కడ ఎంట్రన్స్ లేదు. ఐసీ వార్డులోకి వెళ్తాం అనుకోండి, నేను మంచి షూ వేసుకున్నా నా చెప్పులు ఎడవనన్నా అనుకోండి, అక్కడే పట్టుకుంటాడు. పైన చూస్తూ ఉంటుంది ఎవరో, అది అక్కడికి వెళ్ళిపోద్ది, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోద్ది. ఎవరో ఐసీ వార్డులోనికి ఏమి వేసుకుని బయట నుంచి అవుట్ హౌస్ చెప్పులు వేసుకు వెళ్తున్నారో, ఏం చేస్తున్నావు? సెక్యూరిటీ డిస్మిస్ ఇవ్వాలి, మిస్ డిస్ అయిపోయింది అంతే. ఏ వాటికే క్రమశిక్షణ ఉంటే జీవం గల దేవుని సంఘానికి క్రమశిక్షణలు అక్కర్లేదా? గడి చెప్పండి. అయ్యా ఈసారి ఏదో చూసి చూడనట్టుగా పానివ్వండి, మా అబ్బాయి ఇప్పుడే మద్రాసు నుంచి వచ్చాడులే కాబట్టి ఏం వేసుకోలేదు, వైట్ డ్రెస్ వేసుకోలేదు కాబట్టి ఈసారికి కాస్త కళ్ళు మూసుకుని పక్కన చూసి ఇచ్చేయండి అన్నారు ఒకళ్ళు. కళ్ళుండగా కళ్ళెట మూసుకుంటాం బిడ్డ, అది కుదరదు. క్రమశిక్షణ, క్రమశిక్షణ ఉన్న చోటే సాక్ష్యాలు ఫలించకపోతే, క్రమశిక్షణ ఉన్న చోటే నీ ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందకపోతే, నీ ఆత్మీయ సంపద పెరగకపోతే, అటు ఇటు కాకుండా ఉన్న చోట పెరుగుద్దా? దేవుని మందిరం అంటే కూరగాయల మార్కెట్ కాదు, దేవుని మందిరం అంటే పరిశుద్ధ స్థలము. స్తోత్ర. అందుకని రెండోది, బయట వారి ద్వారా నీకు సాక్ష్యం రావాలి. స్తోత్రం. ఇవాళ్ళు చాలా వరకు నాకు తెలిసినంత వరకు మన సంఘానికి మంచి సాక్ష్యం ఉందని నేను నమ్ముతున్నాను. అవునైతే ఆమెన్, కాదైతే హల్లెలూయా. గడి చెప్పండి ఆమెన్. ఇక మురళీనగర్ బిడ్డలు, రెండు మన బిడ్డలేక ఇద్దరు మురళీనగర్లో ఎవరైనా మన సంఘ గురించి చి అన్నోళ్ళు ఉన్నారా, చిన్న లేక తరుణ్ చెప్పు గట్టిగా ఆమెన్. కానీ నా రోడ్లు నడిసి వెళ్తూ ఉంటే బండి పెట్టి వస్తూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ బండి మీద వస్తున్నారు. ఆయన బండి ఆపేసి ఇద్దరు కింద దిగారు. ఇద్దరు కింద దిగి బండి ఆపేసి దండాలండి అయ్యగారు అన్నారు. ఏండాలు దండాలండి అండి అన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు మురళీనగర్లో. నేను చూసి మీరు ఎవరండి అని అడిగితే, మేము ఈ వీధిలో ఉంటామండి, మేము మీకు తెలియదు కానీ చెప్పండి, మీరు మాకు తెలుసండి, మీరు చేస్తున్నటువంటి ఆ భగవంతుని సేవ చాలా గొప్పదండి, అందుకనే దేవుడు మీకు ఇలాంటి మందిరాన్ని ఇచ్చాడండి అని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బ్రతుక్ ఏం కావాలండి, చీ అనేవాళ్ళు 10 మంది కంటే నేను గణపరిచేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు. ఆ ఒక్కళ్ళు నువ్వు సంపాదించుకుంటే నీ జీవితం ధన్యమైనట్టే. ఇతడు భక్తి కలిగిన దైవజనుడు, ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. స్తోత్రం. ఆ మాటకి భర్త ఎదురు చెప్పాడా? ఎవరు ఎదురు చెప్పలేదు. ఇల్లు కట్టించారు, దానిలో కావలసిన వసతులు కల్పించారు. ఇది ఇంటి వారిలుండి సాక్ష్యం. నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? మా అమ్మ అండి చి అంటున్నారా? మా నాన్నండి చి అంటున్నారా? ఇంత చెప్పాను కదా, ప్రార్థనకు రారా బాబు అంటే ఇప్పుడు కూడా అతను తీసుకురావటం. సంవత్సరాల నుండి నేను ప్రయత్నం చేస్తున్నా, నా వల్ల కాల. ఎందుకని
ఆ పేరెంట్స్లో పరిపూర్ణమైన మార్పు రాల. వాళ్ళు జైంట్ విల్ లాంటి వాళ్ళు. ఏ విల్లు? రంగులు రాటం తెలుసా మీరు? రంకులు రాటం కాదు, రంగులు రాటం అనండి. గిర్రం తిరుగుతాయి దాంట్లో మేకలకు. చిన్నప్పుడు ఎక్కే, చిన్నప్పుడు ఈ ఎక్కుతూ ఉంటే, చిన్నప్పుడు పసిపిల్లలుగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దాంట్లో ఎక్కేవాళ్ళం. 5 పైసలు 10 పైసలు ఇచ్చే ఆ రోజుల్లో. ఇక తర్వాత ఏ రాటం వచ్చింది? ఏ విల్లు? జైంట్ విల్. గిర్రం తిరుగుతూ ఉంటే పైకి వెళ్ళి. వీరిద్దరు కూడా అటువంటి వాళ్ళే. ఇవాళ ఇక్కడ ఉంటారు, రేపు ఇంకోసాటి ఉంటారు. ఇవాళ స్తోత్రం అంటారు ఇక్కడ, ఇంకోసాటి గాత్రం అంటారు ఇంకోసాట. అందుకని అటువంటి పిల్లలను చూసి, అటువంటి తల్లిదండ్రులను చూసి పిల్లలు సాక్ష్యం ఇవ్వగలరా? నీవు స్థిరపడాలి. ఈ సంఘంలో, దేవుని సంఘంలో నీవు స్థిరంగా ఉంటే నీ అడ్రస్ ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి. గవర్నమెంట్ లెటర్లో 2 ఉంటాయి అక్కడ, పర్మనెంట్ అడ్రస్, ఇంకా టెంపరవరి అడ్రస్ అని 2 ఉంటాయి. దేవుని దయవల్ల నాది ఎప్పుడు కూడా పర్మనెంట్ అడ్రస్లోనే ఉంది, కానీ టెంపరవరి అడ్రస్లో లేదు. లేకపోతే మీరు స్తోత్రం చెప్పండి. ఈ నెల వరకు ఇక్కడ ఉంటాను. సోమవారం ఇక్కడ, అక్కడ, ఇక్కడ, శుక్రవారం అక్కడ. దీన్ని ఏమంటారు? జాయింట్ విల్ టైప్ వాళ్ళు. కప్పకంతలు అన్నమాట జాయింట్ విల్ అంటే. అలాంటి స్థాయి ఉంటే నీ సాక్ష్యం సంపద పెరగదు. నీ సాక్ష్యం బ్రతుకుండాలి బయట వారి ద్వారా సాక్ష్యం. ఇక 3వ సాక్ష్యం చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1 ఇంటి సాక్ష్యం, 2 బయట సాక్ష్యం, 3 ప్రభువిచ్చే సాక్ష్యం. ఈ 3 సాక్ష్యాల్లో ఏది గొప్పదండి అంటే అన్నీ గొప్పయే. ఏది లేకపోయినా నీ సంపద తరిగిపోయినట్టే. నీ సంపద పెరగటానికి 3వ సాక్ష్యం, 1కి 5 తలాంతులు, 1కి 2, 1కి ఇచ్చారు. ఈ 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. నేనేం చేస్తాను దీన్ని అనుకున్నాడు. ఇక మిగతా 2 అయితే వాటిని తీసుకెళ్ళి 1 తలాంతు ఖరీదు ఎంత? 3,600 రూపాయలు. 3,600 రూపాయలు ఒక్కొక్క తలాంతు ఖరీదు. దేవుడిచ్చిన తలాంతులను తీసుకెళ్ళి వ్యాపారం చేశారు. స్తోత్రం. మీలో చాలామందికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. తలాంతుల్ని గోయదీసి గోతులో పెట్టబాకండి. పాడే తలాంతు ఇచ్చాడు, ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు, ఉపవాసం ఉండే తలాంతు ఇచ్చాడు, దేవుని పరిచయంలో సహకరించే తలాంతు నీకు ఇచ్చాడు. స్తోత్రం. అందరికి రావండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన తలాంతు కృపను దేవుడిస్తాడు. నాకెందుకని నువ్వు పెట్టొద్దు, నాకెందుకని గోయదీసి గోతులో పెడితే నీ సాక్ష్యం కూడా గోతులోకి వెళ్ళిపోయినట్టే. వాడిని పట్టుకోండి, వాడి కాళ్ళు చేతులు కట్టి వెలుపడి అగ్నిలో పడేయండి. అక్కడ ఏముంటాయి? ఏడ్పును, పండ్లు కొరుకుటం ఉంటుంది. కానీ 5 తలాంతులు తీసుకున్నవాడు 5 సంపాదించి, ఇదిగోనయ్యా మీరు ఇచ్చిన 5కి మరలా 5 తీసుకొచ్చాను, ఇదిగోండి. దేవుడి నీకు ఇచ్చిన బాధ్యతలు నిరంతరం కాపాడుకోవాలి, దానిలో స్థిరంగా ఉండాలి. రాబోతున్నవాడు ఇచ్చినటువంటి వాడు ఏదో ఒక రయంలో వస్తారు. లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. నా కొరకు నువ్వేం చేశావు? ప్రభువా, దయ్యాలు ఎల్లగొట్టాను, మీ నామంలో దయ్యాలు ఎల్లగొట్టాను, అద్భుతాలు చేశాను, అది చేశాను, ఇది చేశాను. వారికి ఇచ్చిన వార్నింగ్ ఏంటి? అక్రమము చేయి వారులారా, సాక్ష్యాన్ని కాపాడుకోని వారులారా, సాక్ష్యాన్ని చంపివేసిన వారులారా, మీరెవరో నాకు తెలియదు. మీకు ఇచ్చిన బాధ్యత నిలబడండి. నాకు నిలబడాలని ఉంది కదండి, ఫలానా వాళ్ళు నాకు వాళ్ళ బట్టిని రాట్లా, వాళ్ళ బట్టి వాళ్ళ తీర్పు వాళ్ళు పొందుకుంటారు. నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. స్తోత్రం. దేవుడు నీకు ప్రాణభిక్ష పెట్టాడు, నీకు మంచి భర్తనిచ్చాడు, నీకు మంచి భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, సంఘాన్నిచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, తినటానికి ఇచ్చాడు. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? ఏ కొదువు లేకపోయినా ఏదో కొదువు ఉన్నట్టుగా, ఏదో పోయినట్టుగా మొహం ఇంత పెడుతున్నావు. నాకు ఆళ్ళలాగా లేదు, ఏళ్ళలాగా లేదు అనొద్దు. నీలాగా దేవుడు ఉండటానికి నీకు సహాయం చేశాడు. గట్టిగా చెప్పండి, నాలాగా ఉండే కృప నాకు ఇచ్చాడు. అందుకనే నీ సాక్ష్యాన్ని బ్రతికించుకుంటే, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే, 3 రకాల సాక్ష్యాల్లో 1 ప్రభువు ఇచ్చేటువంటి సాక్ష్యం. బల నమ్మకమైన మంచి దాసుడా,
మన సాక్ష్యాలు పెంచుకుందాం. సాక్ష్యం అంటే డిసెంబర్ 37వ తారీఖు ఇలా ప్రార్థనలు పెట్టినప్పుడు నేను అజ్జేసని ఇజ్జేసని గొప్పగా చెప్పుకునే సాక్ష్యాలు కాదు. నువ్వు దేవుని కొరకు ఏం చేసావో, దేవుడు నీ పట్ల చేసింది ఏంటో అది చెప్పాలి. ఆయన నీ కొరకు చేసిన కార్యములను జనమునకు తెలియచేయి. నీ ఇంటి వారికి తెలియజేయమంటే వాడు ఇంటికి వెళ్ళి వారి ఇంటి వారికి ప్రభు చేసిన కార్యము తెలియజేశాడు. సేన పట్టినవాడు స్వస్థచిత్తుడై మంచి వస్త్రాలు ధరించుకుని ప్రభువుతో పాటు వెళ్ళాలనుకుంటే ప్రభు అన్నారు, నాతో పాటు కాదు. నీవు పొందిన మేలు సమాజానికి చెప్పు, నీ ఇంటి వారికి చెప్పో, అదే సాక్ష్యం. చెప్తున్నారా? సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులు తెలుపుటయే. ఇక మూడోది తరిగే సంపద. క్రియా సంపద, సాక్ష్య సంపద, తరిగే సంపద. తరిగే సంపద ఏంటో ఒక్క మాట చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలోనికి రండి. 15వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అతడు తన ఆస్తిని వారికి పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. తండ్రి పంచిపెట్టెను, తండ్రిని ఆస్తిలో భాగమిమ్మని అడిగెను, తండ్రి పంచిపెట్టెను, ఆస్తి తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత ఆస్తిని పాడు చేసి చెప్పండి, పాడు చేసాను, తన సంపదను అవజేసెను. లేక కోల్పోయినటువంటి సంపద. ఒకటి క్రియా సంపద, రెండు గట్టిగా చెప్పాలి సాక్ష్య సంపద, మూడోది కోల్పోయిన సంపద. తండ్రి అనేటువంటి వాడు ఇక్కడ చూసినప్పుడు ఈ కొడుకు అనబడినటువంటి ఇద్దరు సంఘమైన మనకు గుర్తుగా ఉన్నారు. తండ్రి అనేటువంటి తండ్రి స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభు ఏం చెప్పారు? నా వన్నీయు మీవే, మీవే అని చెప్పారు. అడుగుడి మీకు ఇవ్వడు. కొడుకులుగా లేక బిడ్డలుగా అడిగితే కాదనకుండా తండ్రి తన స్వాస్థ్యాన్ని, తన స్వాస్థ్యం రాయబడింది అక్కడ, తన ఆస్తిని వీరికి పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత ఇతను ఏం చేశాడు? కొడుకొకడు దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి పాడు చేసి సమస్తమును అవజేశాడు. అంటే సంపద తరిగిపోయింది. సంపద తరిగిపోవటానికి కారణమేంటి? యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయంలో 4వ వచనం. నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నీ ముక్కు బాగాలేదు అనుకుంటాను. ఇంకొకరు నువ్వు అది ముక్కు బాగున్న వాళ్ళు చదవండి. నా యందు నిలిచి ఉండి, మీ యందు నేను నిలిచి ఉందును. ఆమేన్, ఆమేన్. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉండు. నా యందు నిలిచి ఉంటే మీరు, నీ యందు నేను నిలిచుంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండకపోతే తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ఆమేన్, ఆమేన్. తీగ ద్రాక్షావల్లిలో అంటగట్టబడి ఉంటేనే అది పూతొస్తుంది, పెందొస్తుంది, ఫలసాయం ఇస్తుంది. దాన్ని నమ్మిన వాళ్ళని, దాన్ని కాపాడే వాళ్ళకి సంతోషాన్ని తీసుకొస్తుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవుడు నిన్ను దీవించాడా? దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడా? వ్యాపారం ఇచ్చాడా? సంపద ఇచ్చాడా? నీ వృద్ధి పొందుతున్నావా? ఇది అంటారు చూసారా, చదివేస్తేనట ఉన్నమతి పోయిందట. ఆరంభంలో ఉన్న భక్తి కొంతకాలం తర్వాత ఉండదు. ఒకసారి ఒక అమ్మ కరపడినప్పుడల్లా అయ్యా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అనేది. కొన్నాళ్ళు అయిన తర్వాత కాస్త స్థాయి పెరిగిన తర్వాత అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, కొన్ని లెటర్ కూడా చెప్పను అనుకున్నా. మరలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా స్థాయి పెరిగిన తర్వాత హి అంటుంది. చెప్పు చిన్న కనపడగానే హి అంటుంది. ఊరు బాబు ఇదేంటి అనుకుంటే
అప్పుడు స్థాయి వేరు, ఇప్పుడు స్థాయి వేరు. నీ స్థాయి ఎలాగున్నప్పటికీ తండ్రిని విడిచిపెట్టి తండ్రికి దూరం అయితే సాధించేది ఏది లేదని దైవజనుడిగా చెప్తున్నా. నాకు వేరే అంటే వేరే అంటే నేను పూజలు చేయరు, ఎక్కడికి ఏ గుళ్ళకి వెళ్ళి టెంకాయలు కొట్టరు, కానీ ఇంట్లో ప్రార్థన ఉండదు, ఇంట్లో దైవ కృప ఉండదు, ఇంట్లో దైవశక్తి ఉండదు, దైవ సన్నిధి ఉండదు. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తారు, ఇష్టం వచ్చినట్టుగా ఆరాధనలు మానేస్తారు. దేవునికి దూరం అయితే, యేసుకు దూరం అయితేనట ఎటు చూసినా ఈ లోకమే అని ఒక పాట ఉంది. ప్రభువులో నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీ కొరకు నిలబడి ఉంటాడు. స్తోత్రం. ప్రభువు కొరకు నువ్వు నిలబడితే ప్రభువు నీ పక్షా నిలబెడతాడు. పౌలు అంటాడు, ప్రభువు నా పక్షం నిలబడి సింహపు నోట నుండి నన్ను తప్పించాడు. ప్రభువు నీ ప్రక్క నిలబడాలంటే నువ్వు నిలబడేదానిగా నిలబడేవాడిగా ఉండాలి. నువ్వు నిలబడకపోతే ఏమవుతుంది? సాక్ష్యం అంతమైపోతుంది, సంపద ఖర్చు అయిపోతుంది. దుర్వ్యాపారం చేశాడు, తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు, దూరం అయిపోయాడు, తన ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది, పనికి రాకుండా పోయి ఆఖరికి ఏం తింటాక పరిగెత్తాడో. పందులు తినేటువంటి మేత తింటాకెళితే ఆ పందుల యజమాని ఆ మేత కూడా ఈ వ్యక్తికి అందనివ్వలేదు. దేవునికి దూరం అయితే అంతేనండి. దూరదేశంలో నా బాగుపడుదననుకుని తండ్రిని విడిచి తిని కాదనకు నా తండ్రి దిక్కెవరూ లేరు మార్గము చూపము ఇంటికనే పాటిది. కాదనకు నా తండ్రి తెలుసో తెలియక పొరపాటు చేశాను, నా తప్పులు క్షమించు. ఒక మాట రాయబడింది లూకాస్ వార్తలో, ఒకడు సర్వలోకమును సంపాదించి లేక మార్క్స్ వార్త 8:36 ఆఖరిగా 8:36 ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకొనటకంటే వానికేమి ప్రయోజనము? ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? సర్వలోకం సంపాదించావు, నీ బిడ్డల కొరకు ఏర్పాటు చేశావు, రాబో తరం కొరకు ఏర్పాటు చేశావు, అన్నీ చేశావు, కానీ నీ సంపద ఆత్మీయ సంపద ఉందా పోయిందా? గతంలో ఉన్న నీ సాక్ష్యం బతుకుందా? గతంలో నిన్ను గురించి మంచిగా చెప్పుకునేవాళ్ళు చెప్తున్నారా? సంపద సంపద, ఒకటి క్రియా సంపద, రెండు సాక్ష్య సంపద, మూడోది కోల్పోయిన సంపద. నీ సాక్ష్యాన్ని కోల్పోవద్దు. బ్రతుకున్నా చనిపోయినా నొప్పు నొప్పుగానే బ్రతకాలి. ఇది అంటారు చూసారా, ఏనుగు సచ్చినావయ్యే, గట్టిగా ఏనుగు సచ్చినావయ్యే బ్రతికినావయ్యే. ఒక దైవజనుడు ఐసీలో ఉన్నాడు, హాస్పిటల్లో చనాల క్రితం. కాస్త మాట్లాడుతున్నారు, మాట వస్తుంది. వెళ్ళినటువంటి దైవజనుని చూసి వారికి ఇలా దండం పెడుతూ, అరే బాబు ఒక్క అవకాశం మన దేవుణ్ణి అడగండిరా, ఒక్క అవకాశం నాకు ఇస్తే ఈ సాతాన్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తానురా అన్నాడట. ఎక్కడుండి? ఐసీలో మరణ పడకలో ఉన్నటువంటి దైవజనుడు. ఆ సమయంలో ఏం చెప్పాలి? ఇంత చేశాను, ఇన్ని వేల మందికి బాప్తీసాలు ఇచ్చాను, ఇన్ని వందల మందికి చేశాను, నాకు ఆఖరికి పరిస్థితి అన్న బాధపడ్డాడా? మానవ జీవితంలో కష్ట నష్టాలు వస్తాయి, నువ్వు భరించలేని బాధలు నీ తల మీదకి వస్తాయి. ఎప్పుడు దేవుణ్ణి దూషించబాక. దేవుణ్ణి దూషించి చచ్చిపోవయ్యా అని అడ్వైజ్ ఇచ్చింది ఒక భార్య. మరి ఏ దేవుణ్ణి దూషించాడా? దేవుని వల్ల మేలు అనుభవించిన మనము అదే మాట మీద మనం ఉంటే మన సాక్ష్యం ఇంప్రూవ్ అవుతుంది, మన సంపద పెరుగుద్ది. స్తోత్రం. నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ బాధ? మొన్న 28వ తారీఖు చాలా బాధ కలిగింది అమ్మకే నాకు. గట్టిగా చెప్పరే, వర్షం పక్కన పిల్లలు ప్రయాసపడుతున్నారు, ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వర్షం నేనున్నానంటూ దిగింది. తర్వాత అన్నారు అమ్మగారు, ఈ వర్షం తగ్గానని మా నాన్నకి చెప్పానండి. నాన్న నాన్నగారు అక్కడే ఉన్నారుగా, కాస్త దేవుడికి చెప్పండి. అమ్మ అమ్మ నువ్వు అక్కడే ఉన్నావుగా, దేవుడికి చెప్పు. తాత అమ్మమ్మ అందరూ ప్రార్థనా పరులే, భాష్రమ గారు కుటుంబం. నేను అందరికీ చెప్పేశానండి, నా మాట చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి దేవుని దగ్గర. ఆమె ఇప్పుడు మీ అమ్మ నాన్న అక్కడ ఉన్నారమ్మా, వారు బాప్తీసం పొంది దేవుని సందులో నడిచారు కనుక అందరు అక్కడ ఉన్నారే నమ్మకంతో వాళ్ళందరికీ చెప్పారండి అన్నారు. ఓహో, ఇది కూడా ఉంది కొత్త ప్రార్థన, నేను కూడా నేర్చుకోవాలనుకున్నాను. అయ్యా అయ్యా అని మందిరంలో పిల్లలతో పాటు ప్రార్థన చేసేసానా లేదా? అయ్యా తగ్గించాలి 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 ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత
అప్పుడే మనసులో గలిబిల్లు ప్రారంభమైంది. చెదరపుట్ట ఎప్పుడు చేసినా ఇంతే, ఏ చేసినా ఇంతే, ఏ చేసినా ఎదురే, దేవా ఎందుకు ఇదో వచ్చింది, కాస్త మనస్తాపం కలిగింది. మరి మోసే వాళ్ళకు తెలుసుద్దా పరువు చాలా బాధ కలిగింది. అయినా నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. స్తోత్రం. ఆయన ఆజ్ఞాపిస్తే పంచభూతాలు స్తంభిస్తాయండి. ఆయన చేతిలో సమస్త ఉన్నాయి. ఆయన సముద్రము తుఫాను గద్దించగానే మిక్కిలి నిమ్మలమైనట్టుగా వర్షం ఆగిపోయింది. మన పనులు జరిగిపోయినాయి. మురళీ నగరు కానూరు మొత్తం కూడా డమడమ్మా మోగునట్టుగా అద్భుతాన్ని దేవుడు అక్కడ జరిగించాడు. స్తోత్రం. అమ్మే తినటానికి వెళ్దామంటే అక్కడ ఖాళీ కూడా లేదు. అర్థమైందా? మరి అదే ఆశీర్వాదమే కదా. కంట్రోల్ చేయలేక బిడ్డలకి చెమటలు గారిపోయి షొక్లు చిరిగిపోలేదు, తడిసిపోయినాయి. అక్కడ అడ్డంగా వేసిన కర్రలు కర్రలు పట్టుకున్నారు, కొట్టడానికి కాదు. ఇద్దరు బలమైన మనుషులు ఇట్ట పట్టుకుని జనాన్ని ఆపవలసి వచ్చింది. మరి అద్భుతం కాదా? నువ్వు అనుకున్న నష్టాలన్నీ నష్టాలు కాదు, నువ్వు అనుకున్న కష్టాలన్నీ కష్టాలు కాదు. నీ కష్టాలను దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నీ లేమిని దేవుడు కలిమిగా మార్చబోతున్నాడు. నీ సాక్ష్యాన్ని బతికించుకో, సాక్ష్యాన్ని అంతం చేయొద్దు. సాక్ష్య సంపదను తండ్రి దగ్గర వారసత్వంగా తీసుకున్న దాన్ని ఖర్చు పెట్టి పాడు చేశాడు. ఆఖరికి అంతమైపోయాడు. ఆఖరికి పనివాడుగా వెనక్కి తిరిగాడు, కొడుగ్గా బయటికి వెళ్ళాడు, పనివాడుగా వెనక్కి వచ్చాడు. మనం ఎప్పుడు బిడ్డలమే. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో చూస్తే ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు ఇశ్రాయేల్లో ఎవరిని కూడా దాసులుగా చేయలేదని రాయబడింది. దాసులుగా చేయలేదు, అందరికీ స్వాతంత్రం ఇచ్చాడు. ఇశ్రాయేల్లో ఎవరికి చెవు కొట్టలేదు. మీరు కుట్టుకోండి అమ్మా, చెవు కొట్టలేదు. చెవు అంటే ఎందుకు కుట్టేవాళ్ళు? బానిస బానిస, ఈ చెవు కుట్టి ఇక్కడ ఒక రంధ్రం వేసి ఇక్కడ ఏదో పెట్టేవాళ్ళు. 7 సంవత్సరాల వరకు కూడా ఎవరు వాళ్ళని వేరే పనులు పెట్టుకోవడానికి వెళ్ళలేదు. అది ధర్మశాస్త్రం. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఈ చెవు పోగు తీసేసేవాళ్ళు. అప్పుడు అతను స్వాతంత్రుడు, ఇంకో చోటకి వెళ్ళడానికి అర్హుడు అన్నమాట. కానీ మోషే ఇశ్రాయేలుని ఎవరిని గట్టిగా బానిసలుగా చేయలేదు. మనం స్వతంత్రరాలి పిల్లలమే కానీ దాసీ పిల్లలము కాదు అని గలతీ పత్రికలో రాయబడింది. కావున ప్రియులారా, మన సంపద పెంచుకుందాం. ఈ 10వ మాసంలో సంపద అంటే డబ్బు కాదండి, ఆత్మీయ సంపద, క్రియల సంపద, సాక్ష్య సంపద మనలో పెరగాలి. మన సాక్ష్యం అంతం అవ్వకూడదు, మన సంపద అంతం అవ్వకూడదు. దేవుని కొరకు పనిచేద్దాం, పరలోక రాజ్యంలో గొప్ప స్థాయిని పొందుకుందాం. అట్టి కృపతో దేవుడు నింపుగా కాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూయండి. కనికరింపబడి తిని నీలో నిలుచుటకు, బహుగా పరిచుటకు, నూతన కృపలను నింపుచున్నావు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూయండి. ఓకే, అందరూ కళ్ళు మూయండి, ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. ప్రియులారా, దేవదేవుని సన్నిధిలో ఈ ఉదయకాల ఆరాధనలో సంపద, ఒక సంవత్సరం అక్కడుండి ప్లాన్ చేశారు. వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అనుకునే వాళ్ళారా, మీ జీవం ఏ పాటిది? నీటి పొడుగ లాంటి బ్రతుకు. మన సంపద ఎలా పెరగాలి? ఇది ఆత్మీయ సంపద అండి, లోకరీతిగా ధన సంపద కాదు. దేవుడి నీకు ఇచ్చిన సంపదను, దేవుడి నీకు ఇచ్చిన కృపావరాలను, పరిచర్య భాగ్యమును గోయిదీసి గోతులో పెట్టవద్దు. ప్రభువు కొరకు అది వాడండి, ప్రభువు కొరకు నిలబడండి. నీ ధనము దేవుని సేవ కొరకు ఉపయోగపడాలి, నీ కష్టార్జితము దేవుని సేవలో కనపడాలి. అది తిరిగి వచ్చే సంపదగా ఉంటుంది. మరలా దేవుడు అనేక రెట్లుగా నీకు ఏదో ఒక రూపంలో ఇస్తాడు. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు. అతను దుర్వ్యాపారం చేసి అవజేశాడు. తండ్రికి దూరం అయితే సాధించేది ఏదీ లేదు. క్రీస్తుకు దూరం అయితే మన జీవితంలో మిగిలేదు ఏదీ లేదండి. ప్రభు కొరకు నిలబడదాం.
లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తం జరిగించు వారే నిరంతరం నిలబడతారు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఉన్నది మృతుడవే జీవించుచున్న నన్న పేరు ఉన్నది మృతుడవే ప్రియులారా మన సాక్ష్యాలను బ్రతికించుకుందాం ప్రార్థన చేద్దాం క్వైర్.